हेलो देर मैं इल्यूमिनेशन इंजीनियरिंग पैन क्लासेस चुप्कूं वीडियो मैं फ्लोरोसेंट ट्यूब की संबंधी स्ट्रोबोस्कोपिक इफेक्ट अंटे एंटो चूदा सो स्ट्रोबोस्कोपिक इफेक्ट अंटे एं लेदु दीनिकि इंकोक पेरे फ्लिकरिंग इफेक्ट ओके सो फ्लिकरिंग इफेक्ट एंदुकु वस्तुंदि अंटे मनमु ट्यूब लाइट नि एसी सप्लाई पैन वाडतां कदा सो एसी सप्लाई लो पेरलोने उंदि कदा आल्टर्नेटिंग करंट अनि सो करंट आल्टर्नेट अवुतुंदि काबट्टि बल्ब इच्चे लाइट कूडा आल्टर्नेट अवुता उंटुंदि सो ఈ లైట్ అనేది ఆల్టర్నేట్ అయ్యేటప్పుడు దాని ఫ్రీక్వెన్సీ అనేది నార్మల్ సప్లై ఫ్రీక్వెన్సీతో కంపేర్ చేసినప్పుడు టూ టైమ్స్ ఉంటుంది ఓకే టూ టైమ్స్ సప్లై ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో ఆ కారణం చేత ఇది కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుంది అదేంటి అంటే కొన్నిసార్లు మనకు ఏదైనా ఒక మోటార్ తిరుగుతుంది అనుకోండి అది కొన్నిసార్లు రివర్స్ డైరెక్షన్లో తిరిగినట్టు అనిపించవచ్చు లేదా అది తిరగకుండా ఆగిపోయినట్టు అనిపించవచ్చు స్టాల్డ్ కండిషన్లో అనిపించవచ్చు లేదా దాని యాక్చువల్ స్పీడ్ కంటే కూడా తక్కువ స్పీడ్తో తిరుగుతున్నట్టు అనిపించవచ్చు and these are all based on the speeds of that motor okay speed motor speed entundi anna dan base chesukoni ivanni kuda depend ayi untayi and oka vela mana supply frequency annadi 50 hertz kante takku undu ankonde 50 hertz unnapude ee effect annadi profound ga untadi 50 hertz kante takku undi anante ee effect chaala profound ga untadi and 50 hertz kante ekku undi ankonde let us say oka 100 hertz undu ankonde 100 hertz ante enti dan artham 100 cycles per second ante oka second lo 100 saarlu light vachi pothu undi kabatti light annadi maximum continuum lo unnattu manaku feeling vastadi okay सो अटువంటి टाइम लो ఈ ఫ్లికరింగ్ ఎఫెక్ట్ అన్నది అంత ఎఫెక్ట్ చూయించకపోవచ్చు మనకు అండ్ దీని వల్ల ఇంకొక ప్రాబ్లం ఏమొస్తది అంటే 50 హెర్ట్జ్ సప్లై లో ఇది పోతున్నప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఫ్లోర్ తీసుకోండి ఫ్యాక్టరీ ఫ్లోర్ లో పని చేసే వ్యక్తి ఎప్పుడైతే ఒక మంచి మెటాలిక్ ఫినిష్ ఉన్న లైక్ యుటెన్సిల్స్ ఇట్లాంటివి తీసుకోండి ఇటువంటి వస్తువులని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి కదులుస్తున్నప్పుడు లైక్ ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ అన్నది మూమెంట్ లో ఉన్నప్పుడు మోషన్ లో ఉన్నప్పుడు వీడి దాన్ని కదులుస్తూ తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఈ ఫ్లికరింగ్ ఎఫెక్ట్ ద్వారా ఏమైతదంటే ఆయనకు తెలియకుండానే వాడి కళ్ళు అన్నవి స్ట్రెయిన్ అవుతాయి బికాజ్ ఆఫ్ దిస్ ఫ్లికరింగ్ ఎఫెక్ట్ ఓకే అది ఫిజికల్ గా మనము ఓవర్ ద అప్పటిదప్పుడు ఎఫెక్ట్ చేసుకోలేకపోయినా కూడా ఓవర్ ద టైం మన కళ్ళు అన్నవి చాలా ఎక్కువగా స్ట్రెయిన్ అవడం జరుగుతుంది సో దిస్ ఈస్ ద ట్రబుల్సమ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఫ్లికరింగ్ ఫినామినా ఓకే सो దీన్ని తగ్గించాలి అంటే స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ ని తగ్గించాలి అంటే ఫ్యాక్టరీ సెటప్ లో అయితే 3 ఫేజ్ సప్లై యూస్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క ఫేజ్ పైన 3 ఫేజెస్ లో ఒక్కొక్క ఫేజ్ పైన ఒక్కొక్క ట్యూబ్ లైట్ పెట్టినం అనుకోండి ఒకటి దాన్ని ఒకటి సైమల్టేనియస్ గా కాంపెన్సేట్ చేస్తా ఉంటాయి సో 3 ఫేజ్ సప్లై ఉన్న దగ్గర 3 ఫేజ్ ల పైన ఒక్కొక్క బల్బ్ పెట్టుకోవడం ఒక పద్ధతి అండ్ ఇంకొక పద్ధతి ఏంటి అంటే మనకు నార్మల్ పాతకాలం కాలేజెస్ లో చూస్తామంటే మనకు ట్విన్ ల్యాంప్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఓకే కాలేజెస్ లో దీన్ని ఖచ్చితంగా యూస్ చేస్తారు ఎందుకంటే స్టూడెంట్స్ ఎప్పటికీ కూడా పేపర్ లో రాసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ కళ్ళు స్ట్రెయిన్ కావద్దు అన్న ఉద్దేశంతో కాలేజెస్ లో ఎప్పుడూ కూడా ట్విన్ ల్యాంప్ సర్కిట్స్ ని యూస్ చేస్తారు ట్విన్ ల్యాంప్ సర్కిట్స్ అంటే ఏం లేదు రెండు ల్యాంప్స్ ఓకే రెండు ల్యాంప్స్ ఇన్ పారలల్ కనెక్ట్ చేసి ఉండి ఒకటే సప్లై నుంచి ఫెడ్ చేస్తాము ఓకే ఒకటే సప్లై నుంచి ఫెడ్ చేసి ఒక ల్యాంప్ కు ఏం చేస్తామంటే చోక్స్ ఉంటాయి కదా ఒక ల్యాంప్ కి సంబంధించిన చోక్ లో మన కెపాసిటర్ అనేది ఇన్ సిరీస్ లో పెట్టుకుంటాం ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమైతుంది అంటే మనకి ఇక్కడ ఒక ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి దీని ఫ్లికర్ ని ఇది కాంపెన్సేట్ చేసుకుంటాయి అంటే ఇది ఏ టైం లో అయితే ఆగిపోయి ఉంటుందో ఆ టైం లో ఇది లైట్ ఇస్తుంది ఇది ఆగిపోయిన టైం లో ఇది లైట్ ఇస్తుంది సో కాబట్టి రెండు ఒకదాన్ని ఒకటి కాంపెన్సేట్ చేసుకొని మనకు లైట్ అనేది కంటిన్యూమ్ లో ఉంటాయి సో ఫిజికల్ గా దీన్ని మనం కళ్ళతోటి చూసి అవి ఫ్లికర్ అవుతున్నాయని చెప్పి గుర్తుపట్టలేకపోవచ్చు కాకపోతే ఓవర్ ద టైం మన కళ్ళు స్ట్రెయిన్ అయితే సో ఇటువంటి ట్విన్ ల్యాంప్ సెటప్ యూజ్ చేస్తామంటే మన కళ్ళు స్ట్రెయిన్ కాకుండా మనం చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే హై ఫ్రీక్వెన్సీ సప్లై తోటి యూజ్ చేస్తామంటే ఫ్లికరింగ్ ఎఫెక్ట్ అనేది స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ మనం డీసీ వాడినామంటే మరీ మంచిది ఎందుకంటే డీసీ యూజ్ చేయడం వల్ల సెల్ఫ్ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అన్నది పిక్చర్లోకి రాదు మనకు అండ్ ఇప్పుడు డీసీలో వాడితే స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ రాదన్నాం కదా సో ఇప్పుడు దీన్ని డీసీలో ఎట్లా వాడచ్చో చూద్దాం మనం ఈ ల్యాంప్ని డీసీలో వాడాలి అని అంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఈ ల్యాంప్కి సంబంధించిన చోక్ ఉంది కదా ఆ చోక్తో పాటు మనం ఇక్కడ ఒక వెరీ హై రెసిస్టెన్స్ని ఇన్ సిరీస్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఏసీలో పనిచేసేటప్పుడు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం దీన్ని రెసిస్టెన్స్ పెట్టి ఆపరేట్ చేసినప్పటికీ మన ల్యాంప్ అనేది ఆపరేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర మొత్తం బ్లాకెనింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఓకే మనకు డీసీలో రెండు పొలారిటీస్ ఉంటాయి కదా ప్లస్ మైనస్ సో ఇక్కడ మొత్తం బ్లాక్ కావడం స్టార్ట్ అవుతుంది ఎందుకనంటే ఈ ట్యూబ్ వాల్స్ పైన మనకు మెర్క్యూరీ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఈ మెర్క్యూరీ అన్నది ఇది బల్బ్ ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత అయోనిక్ ఫామ్లోకి చేంజ్ అవుతుంది అయోనిక్ ఫామ్లోకి చేంజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ మెర్క్యూరీ మొత్తం కూడా నెగిటివ్ సైడ్ పోయి డిపాజిట్ కావడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో ఆ కారణం చేత ఇక్కడంతా బ్లాక్ అయిపోతుంది సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి అని అంటే
మనం ఒక చేంజ్ ఓవర్ స్విచ్ పెట్టుకుంటాం. చేంజ్ ఓవర్ స్విచ్ ఏం చేస్తుంది అని అంటే పీరియాడికల్గా ఈ రెండు ఎలక్ట్రోడ్స్కి కూడా ఒకనొక టైంలో పాజిటివ్ ఇస్తుంది, ఇంకొక టైంలో నెగిటివ్ ఇస్తూ ఉంటుంది. ఓకే, పొలారిటీస్ చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మనకు బలాస్తో పాటు ఒక రెసిస్టర్ పెట్టినాము అండ్ ఒక చేంజ్ ఓవర్ స్విచ్ పెట్టినాము. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే కాస్ట్ అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ అన్నది ఆపరేషన్లో కంటిన్యూస్గా సర్క్యూట్లో ఉంది కాబట్టి ఇక్కడ పవర్ లాస్ అన్నది జరుగుతుంది. పవర్ లాస్ జరుగుతుంది కాబట్టి ఎఫిషియన్సీ తక్కువైపోతుంది. అండ్ ఇక్కడ లైఫ్ కూడా దగ్గర దగ్గర ఏసీ మనకు ఏసీ సప్లై తోటి ఈ బల్బ్ అన్నది 100 అవర్స్ పనిచేసింది అని అంటే డీసీ సప్లై తోటి ఇది జస్ట్ 80 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది. ఓకే, 2 అవర్స్ మనకు లైఫ్ తగ్గుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో దీన్ని ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, లైక్ బస్సెస్లో కానీ ట్రైన్స్లో కానీ ఎయిర్ క్రాఫ్ట్స్లో కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ డీసీ సప్లై పైన పనిచేసేవంటే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని ప్లేసెస్లో వీటిని ఇన్ఎవిటబుల్గా యూజ్ చేయాలి, ఆ ప్లేసెస్లో వీటికి వేరే ప్రత్యామ్నాయం లేదు, ఎందుకంటే అక్కడ ఉండే సప్లై అదే కాబట్టి. లేదు లైఫ్ లైఫ్ దీన్ని డ్రాస్టికల్గా రెడ్యూస్ అయినా పర్లేదు, స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ తోటి జరిగే ఫ్యాటిక్ని మనము ఐ ఫ్యాటిక్ని మనము ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇప్పుడు ఈ టైంలో అయితే బేసికల్గా రెక్టిఫైర్ తోటి వాల్ అవుట్లెట్ నుంచి వచ్చిన ఏసీని డీసీకి కన్వర్ట్ చేసే సెటప్స్ తోటి ఇవి డైరెక్ట్గా ఫిక్స్ అయ్యి వస్తున్నాయి. సో వాటి మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లోరోసెంట్ ల్యాంప్కి సంబంధించినంత వరకు దాని లైఫ్ గురించిన డిస్కషన్ మనకు చాలా అవసరం, ఎందుకంటే మనం ఒక డొమెస్టిక్ సెటప్ గురించి మాట్లాడేటప్పుడు మనకు యూటిలిటీ ఇచ్చే సప్లైలో ఓల్టేజ్ వేరియేషన్స్ అని ఉంటాయి. ఓకే, ఒకసారి లో ఓల్టేజ్ వస్తుంది, ఒకసారి ఆప్టిమం ఓల్టేజ్ వస్తుంది, ఇంకొకసారి హై ఓల్టేజెస్ వస్తూ ఉంటాయి. సో ది ఓల్టేజ్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మన ఫ్లోరోసెంట్ ల్యాంప్కి సంబంధించిన లైఫ్కి ఓల్టేజెస్కి రిలేషన్ ఉంది కాబట్టి ఆ లైఫ్ గురించి మాట్లాడుకోవడం కూడా అవసరం. మనకు ల్యాంప్ని లాబొరేటరీ సెటప్లో తయారు చేసి ఇస్తారు కాబట్టి దాని లైఫ్ 7500 అవర్స్ అని చెప్పి చెప్తారు. కానీ అది మన దగ్గరకు వచ్చేప్పటికి మనకి ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కాబట్టి దాని లైఫ్ అన్నది 5000 నుంచి 10000 అవర్స్ వరకు ఉంటుంది. ఓకే, 5000 నుంచి 10000 అవర్స్ వరకు ఉంటుంది. వాడు ఇచ్చిన దానికంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ దీని ఇది 5000 టు 10000 ఉన్నా కూడా 4000 అవర్స్ తర్వాత దీని ల్యూమినస్ అవుట్పుట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఏజింగ్ ఎఫెక్ట్. సో ఆ రీజన్ తోటి మనం ఏం చెప్తామంటే బల్బ్ లైఫ్ మనకు 4000 నుంచి 5000 అవర్స్ వచ్చింది అని అంటే ఆ బల్బ్ ఒకవేళ లైట్ ఇస్తున్నా కూడా దాన్ని మనం మార్చుకోవడం అవసరం, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఎకనామిక్ కన్సిడరేషన్స్. దీనికి ల్యూమినస్ అవుట్పుట్ తగ్గింది కాబట్టి కావాల్సిన అన్ని అంటే తీసుకున్న ప్రతి ఒక్క వాట్ ఆఫ్ పవర్కి అది కరెస్పాండింగ్గా ల్యూమెన్స్ని ఇవ్వలేకపోతుంది. ఓకే, 40 లూమెన్స్ ఇవ్వాల్సింది, 30 లూమెన్స్ ఇచ్చింది అనుకోండి, అది లైట్ అయితే ఇస్తుంది కానీ దాని ఎఫిషియన్సీ తగ్గినట్టే కదా. సో ఆ రీజన్ తోటి మనకి ఏం చెప్తారనంటే 4000 నుంచి 5000 అవర్స్ లైఫ్ అయిపోయింది అంటే మనం ఆ బల్బ్ని మార్చుకోవడమే మంచిదని చెప్పి చెప్తారు. అయితే దీనిలో ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అన్నాం కదా, ఒకవేళ హై వోల్టేజెస్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఎలక్ట్రోడ్స్ దగ్గర బీటింగ్ అని ఒక ఫినామినా కనిపిస్తుంది మనకు. బీటింగ్ అంటే ఏం లేదు, మనకు ఈ ట్యూబ్ లోపల అయాన్స్ అన్నవి ఒక ఎలక్ట్రోడ్ నుంచి ఇంకొక ఎలక్ట్రోడ్కి డిఫ్యూజ్ అవుతున్నాయి కదా. వోల్టేజ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో ఇంక్రీజెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఛార్జ్ టైమ్స్ ఇంటెన్సిటీ అని చెప్పి చెప్తాం. సో అయాన్స్ అన్నవి ఎక్కువ ఫోర్స్తో వెళ్ళి ఎలక్ట్రోడ్ని కొట్టడం జరుగుతుంది. సో అట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఎలక్ట్రోడ్ సర్ఫేస్ పై నుంచి చాలా తొందరగా ఎమిసి మెటీరియల్ అన్నది ఎవాపరేట్ కావడం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ లైఫ్ అనేది డ్రాస్టికల్గా రెడ్యూస్ అవుతుంది. అదే మనము లో వోల్టేజ్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, లో వోల్టేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకు స్పుటరింగ్ ఎఫెక్ట్ వస్తుంది. స్పుటరింగ్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రోడ్ పైన సన్న 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 సన్నగా ఈ అయాన్స్ అన్నవి డిపాజిట్ కావడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్సో మనకు ఇది కూడా అవసరం లేదు, ఎందుకంటే దీనివల్ల కూడా లైఫ్ అన్నది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ని మనము ఆపరేట్ చేసేటప్పుడు ఆ సరౌండింగ్స్లో మనకు టెంపరేచర్ 20 టు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది అంటే దీని పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది. దీనికంటే టెంపరేచర్ తక్కువైనా దీనికంటే టెంపరేచర్ ఎక్కువైనా దీని పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉండదు. అండ్ ఈ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని అంటే ఇట్ విల్ అల్టిమేట్లీ షో ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద ల్యాంప్. ఓకే, టెంపరేచర్ వేరియేషన్స్ ఉన్నాయనంటే ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ దాని ఆపరేటింగ్ లైఫ్ పైన పడుతుంది. సో ఈ వీడియోలో మనము ఇక్కడ వరకు చదువుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టాపిక్స్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.